మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువతేజం, రాయలసీమ పొలిటికల్ ఐకాన్, తలపండిన రాజకీయవేత్తగా ఆయన మాటలు తూటాల్లా ప్రజల్లో చొచ్చుకుపోతున్నాయి. రాజకీయాలతో కబడ్డీ ఆడుకుంటున్న ఆయన సగటు రాజకీయ నాయకుడిగా కాకుండా దూసుకుపోయే పదునైన భావాలతో నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆకర్షవంతమైన ఆయన మాట తీరుకు యూత్ వెంటపడుతోంది. రాయలసీమ జనం ఫిదా అవుతున్నారు. రాజకీయాలు అంటే నచ్చని వారు కూడా ఆయన మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోతున్నారు. అతడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వయసు చిన్నదే అయినప్పటికీ ఆయన ఆశయాలను, ప్రగతిశీలమైన ఆయన భావాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. 2 పదుల వయసులోనే పదునైన కోరచూపు, తూటాల్లాంటి మాటలతో రాజకీయాలను చదివేసిన లోక జ్ఞానిగా దర్శనమిస్తున్నారు. ఇప్పుడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏపీ రాజకీయాల్లో కాదు రాయలసీమలో, అంతేకాదు కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. సంచలనం రేపేలా చేస్తున్న ఆయన పొలిటికల్ స్టైల్ జనాన్ని కట్టిపడేస్తుంది. అసలు ఎవరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే, వీరిది రాయలసీమ రాజకీయాల్లో పేరొందిన కుటుంబం. సిద్ధార్థ రెడ్డి తాత శేషసాయనరెడ్డి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం టీడీపీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డికి పెదనాన్న. ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారు. అదే తర్వాత పార్టీగా మారింది. సీమ అంటే రోషం, పౌరుషం, నచ్చని వారి కోసం ఎంతవరకైనా వెళ్లేది, నచ్చిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేది, నచ్చని వాటిని సహించండి. అలాంటిది రాజకీయాల్లో పెదనాన్న చేష్టలు నచ్చక సిద్ధార్థ రెడ్డి గౌరవంగా బయటికి వచ్చి వైసీపీలో చేరారు. కాగా సిద్ధార్థ రెడ్డి తల్లిదండ్రులు బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి ఉచారాణి. ఇతడి బాల్యమంతా కడప జిల్లాలోనే సాగింది. దూర విద్య ద్వారా బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన సిద్ధార్థ రెడ్డి చిన్నప్పటి తన జీవితం చాలా చురుకుగా గడిచిందంటారు. హైదరాబాద్ సిబిఐటిలో ఇంజనీరింగ్ చేరి మధ్యలో విడిచిపెట్టారు. చిన్నప్పటి నుంచే సిద్ధార్థ రెడ్డికి విప్లవ భావాలు, సమాజం, ప్రజలు, సేవ వంటివి వారసత్వంగా అబ్బాయి. అలా రాజకీయాలపై ఆసక్తిని పెంచుకొని అతి తక్కువ సమయంలోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు, నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా జరిగిన నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా అద్భుతంగా పనిచేసి 40,000కు పైగా ఓట్ల మెజారిటీతో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ను గెలిపించి వార్తల్లోకెక్కాడు. మాటలతోనే కాకుండా తన వ్యూహ ప్రతి వ్యూహాలతో స్థానికంగా తలపండిన నేతలను కూడా మట్టి కరిపిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ కూడా సిద్ధార్థ రెడ్డి పనితీరును గుర్తించి, ఈ యువకుడిని తాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, మంచి భవిష్యత్తును ఇస్తానని మాటిచ్చారు. అసలు అంత చిన్న వయసులోనే సిద్ధార్థ రెడ్డి ఇంతగా రగిలించిన అంశాలేంటి అంటే చాలా ఉన్నాయి. 19 ఏళ్ల వయసులో పెదనాన్న అనుచరుడిగా రంగంలోకి దిగిన సిద్ధార్థ రెడ్డి తక్కువ కాలంలోనే ఆయనకు దూరమయ్యాడు. అందుకు అబ్బాయి దూకుడును పెదనాన్న తట్టుకోలేకపోవడమే కారణం. తర్వాత ప్రజల కోసం సిద్ధార్థ రెడ్డి సొంతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో తాత పెదనాన్నతో పాటు సిద్ధార్థ రెడ్డి కూడా 70 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అప్పుడే అధికారం కావాలని, ప్రజల కోసం బ్రతకాలని డిసైడ్ అయ్యారు సిద్ధార్థ రెడ్డి. శత్రువులు రెచ్చగొట్టడం, పుల్లు రాజకీయాలు సిద్ధార్థ రెడ్డిలో ఆవేశాన్ని మరింత రెట్టింపు చేశాయి. మరి ముందు ప్రజాసేవలో మరింతగా రాణించాలని, హోదాలు, గొప్ప పదవులు అధిరోహించాలని, సిద్ధార్థ రెడ్డి ప్రజలు విడిచిన బాణంగా రాజకీయాలు చేయాలని కోరుకుంటూ మీ టాప్ తెలుగు టీవీ. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pajpali. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.